శ్రీమన్నారాయణ. కళల గురించి మనం ఎన్నో రకాలుగా చెప్పుకున్నామండి. కళలు ఇవి కనిపిస్తే ఎలా ఉంటాయి, అవి కనిపిస్తే ఎలా ఉంటాయి అన్నది మీకు నేను చెప్పాను. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ మీరు చెప్పినట్టుగానే మాకు ఆ కళ వచ్చిన తర్వాత మాకు బాగుందమ్మా, అమ్మ కళలో కనిపించిన తర్వాత కూడా కొంచెం మా జీవితం మెరుగుపడడం అనేది ఉంది అనేసి అంటున్నారు. అయితే కొన్ని కొన్ని కళలు కీడు కళలు అనేవి నేను చేయట్లేదండి, ఎందుకంటే మనుషులు భయం ఎక్కువ కాబట్టి. అలాంటి కీడు కళలు కనుక నేను చేశానంటే మీరు మరీ భయపడిపోయి అయ్యబాబోయ్ ఇలా వచ్చింది ఇంకెంత నష్టం జరిగిపోద్దో అనేసి అనుకుంటారని కీడు కళలు అనేవి నేను చేయట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాలో ఉన్న గుణం ఏంటంటేనండి, ఏ మనిషికైనా సరే ఇప్పుడు కష్టం ఉందే అనుకోండి, ఆ కష్టం ఉందనేసి ఆ కష్టం మీద కష్టం 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 అంటున్నాం అనుకోండి, అది కష్టం ఎక్కువైపోతుంది. అందుగురించి నేనేం చేస్తానంటే నా దగ్గరికి జాతకం చూపించుకుంటానికి వచ్చిన వాళ్ళలో వాళ్ళ జాతకంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా తప్పుకుంటారమ్మా ఇలా ఇలా చేసుకోండి అంటానో ఏమో నా మాట వలనో లేదంటే ఆ భగవంతుడు వాళ్ళ మీద ఉన్న అనురాగం వలన ఆ కష్టం అనేది తొలగిపోవడం అనేది ఉందండి. అయితే మీకు నేను చెప్పేది ఏంటంటే మంచి కళలు వచ్చినాయి అనుకోండి ఎప్పటికి అయిపోతుంది అని కంగారు పడకండి. అవుతుంది, ఎందుకు అవ్వదు, భగవంతుడు చూపించాడు కదా అతి శీఘ్రంగా. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ నాకు రెండింటికి కళ వచ్చింది, లేదంటే నాలుగింటికి కళ వచ్చింది, లేదంటే తెల్లారగట్ల కళ వచ్చింది, ఎంతసేపట్లో అయిపోతుందమ్మా అనేసి ఫోన్ చేసి అడుగుతుంటారు. అయితే ఒకటి గ్రహించుకోండి, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, తెల్లవారుజామున వచ్చిన కళలు శీఘ్రంగా అవుతాయి, ఎన్ని రోజుల్లో అవుతాయమ్మా, ఎన్ని నెలల్లో అవుతాయి ఇలాగ పట్టుకుంటున్నారు. అలా కాకుండా భగవంతుడి దయవల్ల మీకు మంచి కళ వచ్చింది అనుకోండి, తెల్లవారుజామున ఇంకా మళ్ళీ పడుకోకుండా లెగండి. ఇప్పుడు సపోజు మీకు ఏ తెల్లవారుజామున ఇంచుమించుగా నాలుగింటికో ఐదింటికో ఒక మంచి కళ వచ్చింది అనుకోండి, నేను చెప్పినట్టుగా కళ వచ్చింది అనుకోండి, చక్కగా ఇంకా తర్వాత పడుకోకండి, పడుకోకుండా లేచిపోయి స్నానం చేసి స్వామి దగ్గర దీపారాధన చేసుకుని మీకు ఇష్టమైన మంత్రాలను చదువుకుని స్వామికి ఏదో ఒకటి ప్రసాదం చేసుకుని మీరు మీ పనులు మీరు ముగించేసుకుంటున్నారనుకోండి, అప్పుడు ఆ కళ ఈజీగా నెరవేరే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మంచి కళ వచ్చింది కదా అనేసి మొన్న మధ్యన ఎవరో ఫోన్ చేసి చెప్పారంట, మంచి కళ వచ్చిందనేసి అమ్మగారు చెప్పినట్టే వచ్చిందనేసి, అంటే కళ వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళు లేచి కూర్చుని ఆహా అమ్మగారు చెప్పారు కదా కళలో ఇలా కనిపిస్తే బాగుంటుంది అనేసి, నిజంగానే నాకు కనిపించింది కదా, ఓహో ఓకే ఇంకో కళ వస్తుందేమోనని పడుకున్నారంట. పడుకునేటప్పటికీ వాళ్ళ కళ చెప్పడం, పడుకునేటప్పటికి ఒక గట్టు మీద కూర్చున్నారంట, కూర్చునేటప్పటికీ ఆటోమేటిక్గా మంచినీరు వెళుతూ వెళుతూనే అవి బురద నీరు అయ్యి వచ్చి వీళ్ళ మీద అలా పొంగి పడిపోయి మళ్ళీ అలా కాలువలోకి వెళ్ళిపోయినాయంట. ఇదేంటమ్మా అనేసి ఎమ్మటే ఫోన్ చేసి అడిగారు, మంచి కళ వచ్చిందిగా, మంచి కళ వచ్చినప్పుడు నేను చెప్పింది అవుతుంది అనే పాపం వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు లేచి చక్కగా స్నానం చేసి స్వామిని పూజించుకుంటే సరిపోద్ది, ఇంకో మంచి కళ వస్తుందేమోనని ఆలోచించి కూర్చునే పడుకునేటప్పటికి వాళ్ళకి ఈ చెడు రూపంలో కళ వచ్చిందంట. అలా బురదం మీద పడటం అనేది చెడుకు సంకేతమే, అంటే వాళ్ళ జీవితంలో ఎదర మంచి చెడ్డ అంటే పూర్తిగా ఒక రకంగా చిన్నగా మంచిని భారీగా నష్టము జరగబోతుందని వాళ్ళకి సంకేతం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది కూడా వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే నాకు ఫోన్ చేసి వాళ్ళని చాలా ఇసుకించేశారంట వాళ్ళు, మా స్టాఫ్ నన్ను అడగటం కూడా జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కళలో ఏం కనిపిస్తే మంచిది అంటే గుర్రం కానీ గాడిద కానీ కనిపిస్తే చాలా మంచిదంటండి, అది మనకి స్వప్నశాస్త్రం చెప్తుంది. ఎలా మంచిది అంటే ధనలాభం అంటండి, ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలంటే కొనుక్కుంటా ఉంట, వ్యాపారం చాలా బాగా నడుస్తుందంట. ఇప్పుడు సపోజ్ ఎప్పటి నుంచో మీకు రావాల్సిన బాకీలు ఉన్నాయనుకోండి, ఆ బాకీలు వసూలు అవుతాయంట. సపోజ్ మీకు అంటే స్థిరాస్తి రూపంలో తాతల ముత్తాతల ఆస్తులు ఏమైనా రావాల్సిన ఉన్నాయనుకోండి, అవి పెండింగ్లో ఉన్నాయనుకోండి, అవి పెండింగ్లోంచి మీకు వచ్చేస్తాయంట. అంటే కళలో గుర్రం కానీ గాడిద కానీ కనిపిస్తే మీకు ఇలాంటి మంచి జరుగుతుంది అనేసి భగవంతుడు స్వప్నశాస్త్రం ద్వారా చెప్పారంట. కావాలంటే మీరు స్వప్నశాస్త్రంలో కనుక వెతికినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన మీకు గాడిద కానీ గుర్రం కానీ కళలో కనిపిస్తే ధనలాభం ఉంది, రావలసిన ధనం మీకు వస్తుందని కూడా మీకు ఉంది. నేను ఏది చెప్పినా కూడా శాస్త్రాన్ని పట్టుకునే చెప్తాను తప్ప నా సొంతంగా నేనేదో పరిశీలించేసి పరిశోధించి నేను చెప్పలేను. అలాగే నేనే కాదు ఎవరైనా సరే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు నేను గొప్పవాణ్ణి అని అనుకుంటానికి మన ఋషులు
మనకి భగవంతుడు చెప్పిన అన్నిటిని గ్రంథాల్లోంచి ఆటలోంచి సేకరించే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంతే తప్ప నేనే కొత్తగా కనిపెట్టేసి మీకు నేను చెప్పడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇప్పుడు నేను స్వామిని ఆరాధించమన్నా అమ్మని ఆరాధించమన్నా ప్రతి విషయం గురించి మీకు ఏదైనా చెప్పాను అంటే అది గ్రంథాల్లోని ఎందులోనైనా సరే ఏ పుస్తకంలోంచో నేను సేకరించి తీసుకొచ్చి మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. లేదా మన పెద్దలు మనకు చెప్తారు కదండి, ఇప్పుడు మా గురువు గారు ఇంకా 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 పెద్దలు చెబుతుంటారు కదా, అమ్మ ఇది ఇలాగా అమ్మ ఇది ఇలాగా అనేసి వాటిని ఆధారంగా తీసుకుని నిజమే కదా ఆయన చెప్పింది కరెక్టే, అమ్మమ్మ చెప్పింది కరెక్ట్, నానమ్మ చెప్పింది కరెక్ట్ అనేసి దాన్ని తీసుకొచ్చి మీకు నేను చెప్తున్నాను. అంతే తప్ప నా సొంతంగా చెప్పేదైతే ఏమీ లేదు. ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, గాడిద కానీ గుర్రం కానీ కలలో కనిపిస్తే చాలా మంచిది, అంటే ధనలాభం. మీరు డౌటే పడక్కర్లేదు. ఒకవేళ ఇలా కలలోకి వస్తే చక్కగా అక్కడ నుంచి ఏ టైం అయినా సరే మీరు తెల్లవారుజాము మూడైనా నాలుగైనా లేచిపోండి, లేచిపోయి స్నానం చేసేసి ఇల్లును శుభ్రం చేసుకుని స్వామికి దీపం పెట్టుకుని నాయన ఈ కలల రూపంలో లక్ష్మీదేవి సాక్షాత్తు గుర్రం అంటే లక్ష్మీదేవి అండి, కాబట్టి గుర్రం కళ్ళలోకి వచ్చిందంటే లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చింది, త్వరలో నాకు అతి శీఘ్రంగా డబ్బులు రాబోతున్నాయని అమ్మను తలుచుకుని స్వామికి దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా హాయిగా ఉండండి. ఆ మంచేదో మీకు అతి శీఘ్రంగా జరుగుద్ది. జై శ్రీమన్నారాయణ.